అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ దీవెన. ఈరోజు మీకు నేను చిన్న టిప్ చెప్పబోతున్నాను. ఇంట్లో నెయ్యి కాసుకుంటాం కదా, సో అది లాస్ట్ వచ్చేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మంచి స్మెల్ రావాలంటే తమలపాకులు ఉంటాయి కదా, అవి కడిగేసి బాగా కాగిన తర్వాత ఇంకా దింపుతాం అన్నప్పుడు, వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యిలోనే కొద్దిగా కడిగేసి ఆరబెట్టుకుని వేయండి. లేకపోతే డైరెక్ట్గా తడిది వేశారంటే తడిగి నూనె లాంటిది కదా నెయ్యి, సో పేలుతుంది. దూరంగా ఉండి ఇలాగా వేసి ఆకు మొత్తం ట్రాన్స్ప్లాంట్ అయిపోయేలాగా కలర్ చేంజ్ అవుతుంది చూసారా, ఇలాగ వేసి పెట్టుకుని చాలా మంచి సువాసన వస్తుందండి. ఆకు హెల్త్కి మంచిది కూడా, సో ఇలాగ నేను రెగ్యులర్గా వేస్తుంటాను. తమలపాకులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అవి ఇలాగా నెయ్యి దగ్గరికి వచ్చినట్టు బాగా ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చింది చూసారా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. థ్యాంక్ యూ, నమస్తే.